అనకాపల్లి జిల్లా సబ్బవర మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పునీత ఫాతిమా మాత కేథలిక్ ఆలయాన్ని రోమన్ కేథలిక్ మిషన్ విశాఖ అగ్రపీఠాధిపతులు మల్లవరపు ప్రకాష్, ఇన్ఛార్జ్ పొలిమేర జయరాములు శనివారం ప్రారంభించారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ ఆలయ ప్రతిష్ట ఉత్సవాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వివిధ కేథలిక్ చర్చిల విచారణల నుంచి సుమారు 200 మంది గురువులు, మతకన్యలు, క్రైస్తవ భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ అగ్రపీఠాధిపతులు మల్లవరపు ప్రకాష్ తండ్రి పొలిమేర జయరావులను వివిధ విచారణల గురువులు, మతకన్యలు, విద్యార్థులు ఘన స్వాగతం పలికి ఊరేగింపుగా ఇక్కడ ఫాతిమా మాత ఆలయానికి తోడ్కొని వచ్చారు. ఇక్కడి బ్రిజిటన్స్ కాన్వెంట్ విద్యార్థినులు క్లాసికల్ డాన్సులతో స్వాగతం పలికి అనంతరం పీఠాధిపతులు శిలాఫలకాన్ని ఆవిష్కరించి పవిత్ర జలంతో ఆశీర్వదించి నూతన ఆలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో సబ్బవరం కేథలిక్ చర్చి విచారణ గురువులు ఫాదర్ థామస్ పులికల్ గురుతత్వం తీసుకుని 50 పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను, మరో 5 ఇతర విచారణ గురువులు 25 గురుతత్వ పట్టా పూర్తి చేసినందున వారందరినీ కలిపి అగ్రపీఠాధిపతుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విశాఖ అగ్రపీఠాధిపతులు డాక్టర్ మల్లవరపు ప్రకాష్ తండ్రి మాట్లాడుతూ గురుతత్వం ఎంతో పవిత్రమైందని, అలాంటి సేవా కార్యక్రమాల్లో 50 పూర్తి చేయటం ఆ ప్రభువు ఆశీర్వాదంగా భావించాలని, ఇది గురువులందరికీ స్ఫూర్తి ప్రదాయమని పేర్కొన్నారు. ముఖ్య అతిథి లను ఘనంగా సత్కరించారు. క్రైస్తవ గీతాలను ఇక్కడ చర్చి యూత్ వాయిద్య సహకారంతో వీణుల విందుగా ఆలపించారు. నూతన ఆలయంలో దివ్య బలి పూజ పూర్తయిన అనంతరం భక్తులకు సత్ప్రసాదం వితరణ జరిగింది. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడాపీని గొర్రెలను, ఎడ్లను, డబ్బులు మార్చువారి నాణ్యములను చిమ్మివేసి బలలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీరిని ఇక్కడ నుండి తీసుకుని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పాను. పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు, ఆయనే మేము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఒకప్పుడు మీరు ప్రజకారు, కానీ ఇవలన మీరు పెరిగి పెద్దవారే రక్షింపబడుదురు. ఆ విధముగానే సమీపిప్పుడు ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలులుగా మిమ్ము ఉపయోగింపనిండు. యేసుక్రీస్తు ద్వారా వారి బలిపీఠము చెత్తకు ఆహ్వానించుతున్నాను. ఈ పరమ రహస్యములను కొన్యాభితంగా కట్టబడిన ఈ పూజా బలిపీఠము మా కృతజ్ఞత వందనముల కేంద్రముగా ఉందనుగాక. ఈ పీఠము ప్రారంభశులు అర్థం యొక్క మమ్మలను ఐక్యపరచు ఐక్యమచ్చు మాత్రం